సో గైస్ ఫటాఫట్ లైక్ కొట్టేసేయండి, ఇంకా వీడియోలో ఫన్ అయితే చూసేద్దాం. అడవి మీద అటాక్ అయితే ఇప్పుడు తయారైన కోసుకుంటుంది. గోయి వచ్చింది పువ్వుకి, ఈ పాడకాలు చూడండి గాయస్, దీన్ని అది కోసుకుంటుంది రే గాయస్. ఏమైందా ఏ పువ్వేది దెబ్బలు తింటావు, ఏది అల్లేం లేదు చేసినా ఇప్పుడు పంచుకున్నావు అని చెప్పిన దోలాడుపో. ఏంది నువ్వు ఇంట్లో ఏ నువ్వు దాచిపెట్టుకున్నావు చెప్పనా? ఇప్పుడు మనకు తెలవకుండా ఇడు దాచిపెట్టుకుంటాడు, మనం పోయినాక ఇడు మళ్ళీ వచ్చి ఆ పువ్వు అంతా తీసుకొని పోతాడు. గాయలు పాడుకోరు మంచి ఇక్కడ ఊసురు, నేను ఆడ ఒక అల్లో పోయి తెచ్చును. ఇక ఘర్షణ నాకు భయం అవుతుంది, చూసి ఎర్రైంది కావాలని ఎర్రైంది కింద పడ్డాడు అనమాట. ఈ చెట్ల పడ్డాడు, ఇవో చూపిస్తా ఆ చెట్ల మర్చుకోలేదు పడ్డాడు గాయస్. ఏ తాయ్ బ్రో లోకల్ బ్రో లోకల్ 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 గాయస్ ఒక హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. నాకు తెలుసు మనం వీడియోలు పెట్టక చాలా రోజులు అయింది, ఎందుకంటే అందరు స్కూల్లో పోతురు కాలేజీలలో పోతురు కాబట్టి వీడియోలు అయితే పెట్టలే ఇన్ని రోజులు అయితే. ఈరోజు అయితే మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియో తట్టు అయితే వచ్చినాం, బ్లాగ్ అనమాట. చాలా మంచి షార్ట్ ఫిలింలు అయితే కొద్ది రోజుల్లో అయితే తీద్దాం, మంచి ఒక స్టోరీ అయితే అనుకుంటున్నాం. కాకపోతే దాని క్యారెక్టర్ దొరుకుతలేవు కాబట్టి అదైతే ఆగిపోయింది. షార్ట్ ఫిలిం అయితే ఇద్దాం కానీ ఈరోజు ఇక్కడ మీకు లొకేషన్ చూస్తే అర్థమవుతుంది. పూదేం చూరు అంటే బతుకమ్మ పండుగ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ పూజం పనికి అయితే ఒక అడవి అడవి లాంటి ప్రదేశానికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఈ అడవిలో ఏడ ఏ ప్రమాదం ఉంటుంది, ఏడ ఏం పొంచి ఉంటుందో మాకు తెలియదు. వీళ్ళు మాత్రం కక్కుర్తి నా కొడుకులు, పువ్వు లేదా నాకు కూడా తెప్పుకొని పోతున్నారు, ఏం చెప్పాలి? చాలా రోజుల తర్వాత ప్రేమ్ లేదు అనిపిస్తున్నాం. ఈరోజు క్లైమేట్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది మొత్తం బ్లూ స్కై. గోప్ అయితే మీకైతే ఒకటే చూస్తుంది, గోప్ అయితే మీకైతే ఏదో చెప్తాడంట, ఒకసారి అయితే చెప్పు గోపి. నాకు 1K సబ్స్క్రైబర్లు అయినందుకు మీ అందరికి ఐ లవ్ యూ తంగిడి. 1K సబ్స్క్రైబర్లు అయినందుకు మీ అందరికి ఐ లవ్ యూ తంగిడి. అడవి మీద అటాక్ అయితే ఇప్పుడు తయారైనా ఏ కోసుకుంటుంది, ఇప్పుడైతే అడవి మీద అటాక్ చేయడానికి తయారైనా మన ముందలైతే మొత్తం అయితే అడవి అవుతుంది కోసుకుంటారు. అది పని శాతం తలకాని మనుషులు రాయింది సమాజ మన ముందర అయితే అడివి అవుతుంది. గోయి వచ్చింది పువ్వుకి, ఈ పాడకాలు చూడండి గాయస్, దీన్ని అది కోసుకుంటారు రే గాయస్. మీరు చెప్పండి గాయస్ ఓల్గియాలో చెప్పండి మనకు డాక్టర్ అయ్యా నిమ్మల ఏ పోడా కదా ఏం పురి అని. ఇదైతే మొత్తం అడవి అనమాట, పురాణ పురాణ పురా అడవి అవుతుంది. అయితే మనం నువ్వు రాకరా గోపి బాయ్ జంపు బాయ్ అంతా మందే. మనమైతే తంగేడు పువ్వు కోసం అయితే సర్చింగ్ అయితే కొడుతున్నాం. ఈ శ్యామ అరే చిత్పాల పనులు అయినాయి కదా, పచ్చి చూడపా ఎర్రగా ఎర్రగానే ఎర్రగా బియ్యం పెడతా ఇది చాలా రోజులు అయింది బాయ్ తినక గాయస్. ఇది మీకోసమే తీసుకోండి గాయస్, ఇదే ఊపు మీద మాకు 10K కూడా వేసేయండి.
ఇప్పుడైతే మనం బతుకమ్మ పువ్వు వీడియో అయితే షూట్ చేస్తున్నాం కదా, మీరు కనుక ఈ వీడియో మీద మంచి సపోర్ట్ ఇస్తే ఈరోజు సాయంత్రం బతుకమ్మ బ్లాగ్ ఇంకా దసరా వీడియో కూడా తీస్తాం, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాం. నాకు తెలుసు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం అంత రీచ్ రాకపోవచ్చేమో కానీ మేము అయితే నాకైతే నమ్మకం ఉంది నాకు అంత రీచ్ వస్తుందని. సో గైస్ ఫటాఫట్ లైక్ కొట్టే చేయండి, ఇంకా వీడియోలో ఫన్ అయితే చూసేద్దాం. గాయస్ గోపి ఆడైతే అక్కడైతే అట్లా ఫస్ట్ కూడా పోతుడు, ఇప్పుడేంటంటే నా మీద అయితే చిన్న ప్రాంక్ అయితే వేయబోతున్నాడు. ఆడ పెడతాడు కదా బస్సు ఎట్లయినా కింద పడేస్తాడు, ఖచ్చితంగా కింద పడేస్తాడు. అల్లు నాకు తీసుకుని విల్లకల్ తీసుకో, నువ్వు విల్లేసుకో, అప్పుడన్నీ మనం దంచేసి పెడదు. ఇందాక నింపిన ఆకా పువ్వు అని చెప్పి సరేనా గాయస్ ఇవి ప్రాంక్ అయితే ఇంప్లిమెంట్ అయితే దగ్గరికైతే పోతుండరు. వస్తున్నాం 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 అవా అడ్వా అడ్వా సక్క తీరా 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 బస్స బస్స నువ్వు తీసుకో బస్స నువ్వు తీసుకో అవసరం అవసరం ఆడబెట్టు 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 మనముందా ఆడబెట్టు. నా పోయి తెచ్చి ఇల్లు అయితే తీసుకున్నావు, ఏ ఊళ్ళ పని మీద ఉండరా నువ్వు పోయి నార్మల్ పూ చూసినట్టు చూసి అన్న అడిగమ్మాటే నేను ఇక్కడ వీడియో తీసుకున్నా తీసుకుంటా. పో 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 నువ్వు చూసుకో నువ్వు చూసుకో ఏమైందా ఏ పువ్వేద్ది దెబ్బలు తింటావు ఏది అల్లేం లేదు ఏది ఏ చూపిల్లా చూపే బాయ్ నేను అల్లనే వేసిన బాయ్ అమ్మ అంత నువ్వు ఎందుకురా అంత నవ్వుపరాశం చేస్తావు అల్లనే కాదు ఇప్పుడు అల్ల పువ్వు ఏది చెప్పు ఏడేసిన నువ్వు ఓ నేనేమన్నా పంచుకుందా అని చెప్పిన నువ్వు ఒక్క నువ్వు దాచిపెట్టుకుంటే ఇప్పుడు ఏం మంచిగా నువ్వు ఇట్లా దాచిపెట్టుకుంటావారా నువ్వు నువ్వు ఏమని చెప్పిన పంచుకుందావా అని చెప్పిన నువ్వు ఒక్క నీ ఇంట్లో ఏముందా బొమ్మ పొర్రత పెయిన్ లేదు మనం ఆ ఏరియా నుంచి వెళ్ళి ఈ ఏరియాకి అయితే ఎంటర్ అయినాం. ఇదంతా మొత్తం అడిగిలా లేదు, కొంచెం ప్లెయిన్గా ఉంది. ఇక్కడ చూడండి మారనా ఇదాలు బ్లీడు మనోళ్ళు అయితే ఇక్కడ అటాక్ అయితే చేస్తారు. అక్కడైతే ఒక పెద్ద టేక్ షర్ట్ అవుతుంది కనిపిస్తుందా, ఆ టేక్ షర్ట్ కాడికి అయితే ఇప్పుడు అటాక్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే అంత పువ్వు అయితే ఏం లభించలేదు, ఇదంతా నిమ్మతోట అనమాట. అభిప్రాయం అయితే వస్తుంది గాయస్ ఉరికి ఉరికి సాయిబ్రో అయితే ఏం చేయాలి అర్థం కట్టే వాళ్ళని చూసి బ్రోస్ ఇప్పుడు మన అయితే పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎంటర్ అయినాం. వాళ్ళని చూసేది అనుకుంటుండో అరే మీరు మనుషులా మానవ మృగాలరా మీరు, వాళ్ళు ఏ చెట్టు నిచ్చిపెడతలే గాయస్ అన్నింటి చంపి చంపి వేసి పెడతారు. ఆడ ఫేస్ ఎక్స్ప్లెయిన్ చూడలేదు ఎట్ట చూసిన గాయస్. ఈ చెట్టు రీసెంట్గా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్, దీంట్లో మొత్తం అవిష్క మూలికలు ఉంటాయి అది కదా బాయ్. మీరు కనుక ఈ చెట్టుతో వచ్చిన రీల్ చూసినా మాత్రం కింద కామెంట్ చేయండి, నేను కూడా చూసిన రీల్ అయితే. ఈ చెట్టు మనం పిచ్చి మొక్క అని పీకేసాం, ముక్కు పూల చెట్టు అంట గాయస్ మన ఇండియా, మన ఇండియాలో అయితే ముక్కు పూల చెట్టు అని అంటారంట. మరి బయట దేశాలలో ఏమంటారు మనకు తెలియదు కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడమే మంచిది. ఇప్పుడైతే అసలైన ఘట్టం గాయస్ ఇది, మన గోపి అయితే చెట్టు పైకి అయితే ఎక్కబోతుడు. మనం ఓ నాయన మనం ప్రపంచంలో ఓ గాయస్ చాలా హైట్ అవుతుంది. మనం ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా ధైర్యంగా ఉండాలి. ఇక్కడ కొన్ని బీటిల్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మన చరణ్ అయితే ఏమో ఏమవుతుంది గాయస్ కట్టేవైట్ ఊపితే ఏదైనా అవుతుంది గాయస్. భయపడతాయి కాదు తెంపు ఎట్ట తెంపుదాం ఎక్కువ ఎక్కువ సార్ సాయి నీకు అరే ఇక్కడ లేవు కానీ చాపై అటు పోంపారా ఎటువైపు మా బాయ్గల్ పంపారే పదని కాదు సటా అటాకేద్దాం ఇక్కడ లేవు ఇప్పుడైతే ఇక్కడైతే అసలు ఏం లేదనమాట, కొంచెమే దొరికింది పువ్వు అయితే. ఇప్పుడైతే మన బ్రో అయితే ఒక ప్లేస్ అది చెప్పిండు, ఆడైతే దండిగా బస్తాలు బస్తాలు నిండేటట్టు
పువ్వు అయితే ఉంటది అనమాట. లేకుంటే సాయి బ్రో సాయి బ్రోని వేసేసాం అన్న వేసేసాం. గాయస్ నా కటింగ్ ఎట్టు ఉంది చెప్పు. ఎట్లా కింద పడ్డాడు అనమాట, ఈ చెట్ల పడ్డాడు. ఇవ చూపిస్తా ఆ చెట్ల మర్చుకోలేదు అంటాడు గాయస్. ఏ సాయి బ్రో చేరదు మంచిగా. ఇప్పుడైతే మనమైతే ఈ ప్లేస్ నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్తే క్లైమేట్ చూడండి గాయస్, అసలు జరుగు అదిరిపోతుంది. దిస్ ఈస్ అవర్ కీ, దిస్ ఈస్ మన సాయి బ్రో వెహికల్. దంచి పెడదాం ఈరోజు దీన్ని అయితే మనం సాయి బ్రో వీడియో చేస్తాం మన డ్రైవింగ్ ని. తీసుకురాను మీరు బండి మీద పెట్టుకోరా బాయ్. నా గ్రో ప్రో సాయి బ్రో గోనలి గో ప్రో ఐట వెయిట్. అందరు రైడర్స్ వెనకమాట అయితే వర్షిత్ రైడర్ ప్లస్ గోపి రైడర్ ఇక్కడైతే నా బండి అయితే నవీన్ తీసుకుని ఇప్పుడు ఏదో నేర్చుకుంటాడంట బండి MT 15 కొందడు అంటే ఇప్పుడు నా బండి ఇచ్చిన నేర్చుకోమని. ఇప్పుడు స్కూటీ అయితే మనకైతే అన్ని వచ్చి ఫ్రెండ్స్ ఆల్ రౌండర్ మనం అంత. కాకపోతే వెనకాల నుంచి అయితే కొరాలు వస్తున్నాను జర నిమ్మలంగా వెళ్తున్నాం. అరే అరే వర్షిత్ హారం కొట్టు హారం కొట్టది. ఇప్పుడైతే వాళ్ళు మమ్మల్ని అరే ఇది పెట్టావు రే ఆడరా రే ఆడరా చూస్తే అనుకుంటున్నారా నువ్వు తెలుసు గాయ్ సాయి బ్రో మాటలు నమ్ముకున్నా మనం ఎప్పుడైనా అవలగాలం అవుతాం అని. ఫేక్ ఫోటో ఎక్కువ తీసుకొచ్చింది అది ఉంది కానీ ఎంత హైట్ ఉండని చూడు గాయస్. ఓ నాయనా ఈ హైదరాబాద్ గణేష్ అంత హైట్ ఉంది. మనం వచ్చింది ఇప్పుడు ఇంకో మూడో ప్లేస్ అనమాట ఇది. మన గోపి అయితే వద్దు ఇక మనకి ఇంటి పరిస్థితి వద్దు మనం అయితే వెళ్ళిపోవాలన్నాడు. ఏమైంది గోపి వద్దా పో వద్దా బతుకమ్మ ఏవా మీకు తెలియని మ్యాటర్ అయింది ఒకటి చెప్తాను. మనకి ఇప్పుడు ఇది ఏం బతుకమ్మ సద్దుల బతుకమ్మనా? సద్దుల బతుకమ్మ ముందు అయితే ఎంగిలిపోల బతుకమ్మ అని వస్తుంది కదా. అండ్ గోపి అయితే ఎంత మంచివాడు అంటే వాళ్ళ మమ్మీ లేదని వాడే బతుకమ్మ వేసి ఇంట్లో ఫోన్లో బతుకమ్మ పెట్టి ఫోన్లో బతుకమ్మ పాటలు పెట్టి వాడే డాన్స్ బతుకమ్మ వేసినావు. డాన్స్ వేలే కానీ వీడు ఇంట్లో అన్ని పనులు చేస్తాడు అనమాట. ఇంకోసమైన చికెన్ ఇప్పుడైతే ఇంకోసం అయితే ఈ వీడియోకి అయితే లైక్ అనే కొట్టండి. లైక్ కొట్టాం సబ్స్క్రైబ్ లైక్ కొట్టాం ఇంకోసం సబ్స్క్రైబ్ చేయాలి నాకోసం లైక్ మనోడు అయితే ఆడపిల్లలాగా అయితే అన్ని పనులు చేస్తాడు. పెద్ద ఆడపిల్ల దాకా హైదరాబాద్ నుంచి వచ్చి నేను పెద్ద సంసారం కాదు పెద్ద ఆటగాడు ఆటగాడు ఈయన ఆటగాడు ఈయన ఎక్సెల్ తోలితే అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారు అనమాట. పెద్ద ఆటగాడు ఈయన ఈయన గురించి మీకు తెలియని చేపల కూర అంటే చాలా ఇష్టం అంట ఫ్రెండ్స్. ఈయన నాగోళ్ళ ఎక్కడ ఆటగాడు అని చెప్తారు అనమాట ఈయన గురించి. పెద్ద ఆటగాడు ఈయన 36 దేశాల్లో ఆటలాడించాడు ఈయన. ఇప్పుడైతే ఒక కష్టమైన పిచ్చలు కూర్చుకున్నాయి గాయస్. ఆటగాడు అది ఇప్పుడు అది బయటకు వెళ్ళేసాడు అనమాట. ఈ పక్కలోంచి వెళ్ళాడండి ఎన్ని పక్కలు వెళ్ళాడు ఈ ఆటగాడు. ఇప్పుడైతే మన ముందర అయితే ఇంకో ఇంకో ప్లేస్ అయితే ఉంది అనమాట. ఇప్పుడైతే ఆడకైతే వెళ్తున్నాం. ఆడైతే పువ్వు అయితే దండి ఉంది చూడలేదు. ఎండ్ అయితే అసలు నేను మైక్ తెచ్చుకుంటూ మర్చిపోయినా. మీకు వాయిస్ అయితే మంచి రాకపోవచ్చు క్లారిటీ ఉండకపోవచ్చు సారీ ఫర్ దట్. మైక్ అయితే తెచ్చుకోలే మర్చిపోయినా. సాయంత్రం అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి. దాని అయితే వీడియో అయితే మంచిగా తీసి మంచిగా షూట్ చేసి మంచిగా అయితే అప్లోడ్ చేద్దాం. గాయస్ ఆడుకోవాలి మంచి ఇక్కడ కూసురు. నేను ఆడ ఒక అల్లో పోయి తెచ్చిన గర్షింది నాకు భయం అవుతుంది ఎర్రైంది ఎర్రైంది. పూలు అయితే నింపినాం ఈ బస్సా ఆ బస్సా నింపినాం. ఇప్పుడైతే ఇక పోయి బతుకమ్మ పెరుస్తాం. సాయంత్రం అయితే ఖచ్చితంగా అయితే బతుకమ్మ వీడియో అయితే షూట్ చేస్తా ఎట్లా సెలబ్రేట్ చేస్తారా ఎంత చేస్తారు మనం అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ గాయస్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో ఇప్పటివరకు లాస్ట్ వరకు చూసినట్టే మీకు ఎంతో కొంచెం అయితే నచ్చే ఉంటుంది. తొందరగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అట్లే ఈ వీడియోని షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.